నమస్తే సార్, మీ పేరండి? పెద్దిరాజ్ అండి. పెద్దిరాజు గారు ఏం చేస్తుంటారు సార్? మీరు కాంక్రీట్ వర్కర్ అండి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక కూడా వదిలేశారు. ఆల్రెడీ డిసెంబర్ 1 కూడా వస్తుంది, మరి మీకు పనులు దొరుకుతున్నాయండి? ఇప్పుడు ఇసుక వదిలారన్నారు కానండి, బిల్లర్లు కానీ కాంట్రాక్టర్లు కానీ ఈ గవర్నమెంట్కి భయపడి ముందుకు ఎవరు పనులు మొదలు పెట్టక రావట్లేదు. ఏ టైనా మన ఆయన ఏ టెస్ట్ ఎలా ఎత్తాడో తెలియక జనాలకి వాళ్ళు కూడా బిల్లర్లు కూడా పనులు చేసేందుకు భయపడుతున్నారు. మరి అది సార్. సార్, ఇప్పుడు ఇసుక అయితే తక్కువ రేటుకి దొరుకుతుందండి మరి మీకు? ఇసుక రేటు తక్కువ అంటే ఏదో పంపుతున్నారు, వస్తుంది వస్తుంది కానీ సుఖం లేదండి. కానీ పనులు ధైర్యంగా పనులు మొదలుపెట్టేవాళ్ళు ముందుకు రావట్లేదు. బిల్లర్లు అయితే ముందు భయపడిపోతున్నారు, ముందు బాగా. మరి ఏ టైనా ఏ టెస్ట్ అంటే ఏ ఫిట్టింగ్ ఎలా పెడతాడో తెలియదు అని చెప్పేసి భయపడుతున్నారు. దాన్ని బట్టి బిల్లర్లకి ఆయన జాన్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్లర్లకు అనేది సరైన భరోసా ఇస్తే పని వాళ్ళకి ఏదైనా పని దొరికే అవకాశం ఉంది. మరి అది సార్. కొత్త పనులు అయితే ఏం మొదలు పెట్టడం లేదు? కొత్త పనులు అయితే మొదలు పెట్టలేదు సార్. మొదలు పెట్టిన పనులు ఉంటాయి కదా, అవి మొదలు పెట్టిన నేరానికి అయ్యేదో కానిచ్చేస్తున్నారు. ఏదైనా సార్ కొత్త పనులు మొదలు పెట్టాలంటే వాళ్ళు ధైర్యం చేసి ముందుకు రావట్లేదు. మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు అనేది మీరు బిల్లర్ల దగ్గరికి వెళ్ళి మీరు కొత్త పనులు మొదలు పెట్టడానికి ఏమన్నా ముందుకు వస్తున్నారు లేదని అడిగి తెలిస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఒపీనియన్ తెలుసు సార్. మాకైతే మేము ఏ టాప్ మేసినారు ఎవరిని అడిగినా సరే బిల్లర్లు భయపడుతున్నారా కొత్త పనులు మొదలు పెట్టడానికి, మీకు ఏమన్నా పనులు చెప్పాము మేము, ఇసుక వస్తున్నాం సరే వస్తున్నా కానీ పనులు మొదలు పెట్టేవాళ్ళు లేరు అని అంటున్నారు.